ఈరోజు మన విజయవాడ నగరంలో ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ఈరోజు మన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే మల్లాది విష్ణు గారు మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అలాగే అవినాష్ గారు తూర్పు ఇన్ఛార్జ్ గారు అలాగే చైర్మన్లు డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు పార్టీ శ్రేణి మొత్తం ఈరోజు ఈ ప్రెస్ మీట్ లో హాజరవడం జరిగింది ఏదైతే మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యలు వై నాట్ 175 నినాదాన్ని తెలియజేశారో ఆ నినాదం మీద బుధవారం నాడు బైక్ ర్యాలీ అన్నది విజయవాడ నుంచి మూడు నియోజకవర్గాల నుంచి ఏదైతే వైఎస్ఆర్సీపీ శ్రేణి ఉన్నారో అందరూ బైక్ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది మనం చూసాం పప్పుబాబు పాదయాత్ర పప్పుబాబు పాదయాత్రకి పేడ్ ఆర్టిస్టులు ఏ రకంగా తీసుకొచ్చారో చూసాం అలాగే బుధవారం నాడు జరిగే బైక్ ర్యాలీకి స్వచ్ఛందంగా వచ్చే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణిని చూద్దరు కానీ ఏ రకంగా ఉంటుందో మేము చుట్టుపక్కల ఉన్న ఓళ్ళ నుంచి జనాలను తరలించాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్సీపీ అడ్డగా ఈరోజు విజయవాడ సిటీ ఏ రకంగా ఉంటుంది మూడు నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏ రకంగా వస్తారో అన్నది ఒకసారి ఈ పప్పుబాబు పాదయాత్ర చేసిన నాయకులకు కానీ పప్పుబాబుకు కానీ తెలియచేయటానికి బుధవారం నాడు ఈ బైక్ ర్యాలీ అన్నది మొదలు పెడుతున్నాం అలాగే ఏదైతే ఫ్లెక్సీల గురించి ఈరోజు ఈనాడు పేపర్లో వేశారో ఫ్లెక్సీల వాళ్ళని కట్టొద్దు అని మేమేమీ చెప్పలేదు స్వచ్ఛ సర్వేక్షణ్ జరుగుతుంది లిమిట్లో కట్టుకోండి అని చెప్పాము కలెక్టర్ గారు కూడా పర్మిషన్ లిమిట్లో కట్టుకోమనే ఇచ్చారు ఏ ఒక్క పోల్ బ్యానర్ కానీ ఎక్కడా వైఎస్ఆర్సీపీది లేదు అయితే ఫ్లెక్సీలు ఉన్నాయి పోల్ బ్యానర్స్ లేవు ఆ రోజు మీకు నేను తెలియజేసింది కూడా అదే విపరీతంగా ఎక్కడ ఇంచు గ్యాప్ లేకుండా పూర్తి స్థాయిలో ఆ రోజు జెండాలు కానీ పోల్ బ్యానర్స్ కానీ ఫ్లెక్సీలు కానీ విపరీతంగా కట్టారు దానికి పూర్తిగా మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి దయచేసి మాట్లాడేటప్పుడు కానీ పేపర్లో రాసుకునేటప్పుడు కానీ మీరు చూసి విజయవాడ సిటీ మొత్తం చూడమన్నా మేము ఎక్కడ పోల్ బ్యానర్లు కానీ జెండాలు కానీ ఎక్కడ మేము పట్ల ఏవైనా ఫ్లెక్సీలు ఉంటే ఫ్లెక్సీలు ఉన్నాయి అంతే అది కూడా విపరీతంగా ముందే మనకి ఆగస్టు ఫిఫ్టీన్త్ జరిగిన కార్యక్రమం కానీ లేదా వెల్లంపల్లి గారు పుట్టినరోజు కార్యక్రమం కానీ లక్షలు వెచ్చించి కార్పొరేటర్లు కట్టినా సరే 16th 15th నైటే అన్నీ రిమూవ్ చేయడం జరిగింది మేము లక్షలు ఖర్చు పెట్టి కట్టుకున్నాము అని చెప్పి కార్పొరేటర్లు కానీ ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ తెలియజేసినా కానీ స్వచ్ఛ సర్వేక్షణ ఉంది పూర్తిగా రిమూవ్ చేయాలి తప్పదు అని అంటే మా పార్టీ నాయకులు కానీ కార్పొరేటర్లు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలా మొత్తం అన్నీ రిమూవ్ చేసాం మేము ఫ్లెక్సీలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు అదే చెప్తున్నాను నేను ఆ రోజు కూడా మీకు కట్టద్దు అని మేము తెలియజేయలేదు ఇలాంటి అబద్ధపు రాతల్లో రాసుకుంటే ఎవ్వరూ పట్టించుకునే స్థితిలో లేరు ప్రజలు కూడా ప్రతి ఒక్కదాన్ని గమనిస్తున్నారు ఆ రోజు 1కి 10 సార్లు నేను చెప్పాను తక్కువ కట్టండి స్వచ్ఛ సర్వేక్షణ్ ఉందని కానీ వినే పరిస్థితుల్లో లేరు రాబోయే కాలంలో ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని ఏ రకంగా ఆదరిస్తారో మూడు నియోజకవర్గాలు అత్యధిక మెజారిటీతో విజయవాడ నగరంలో ఏ రకంగా గెలుస్తామో ఏ రకంగా ఇది విజయవాడ సిటీ వైఎస్ఆర్సీపీ అడ్డగా చేసి చూపిస్తామని తెలియజేస్తున్నాను.